హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ షైతు ఈ వీడియోలో మనము సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య తిరుగుతున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన విషయాలను తెలుసుకుందాము సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని ఎప్పుడు ప్రారంభించారంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రయాణికులకు ఏసీ రైళ్ళలో ప్రయాణించే సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో పూర్తిగా త్రీ టైర్ ఏసీ కోచెస్తో ఉండి అదేవిధంగా జనరల్గా తిరిగే రైళ్లలో ఉండే త్రీ టైర్ ఏసీ కోచెస్ కంటే ఫేర్ తక్కువగా ఉండే రైళ్ళని ప్రవేశపెట్టారు అవే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇలాంటి రైళ్ళని దేశంలో చాలా ప్రాంతాల మధ్య ప్రారంభించారు అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో పట్టణాలైన హైదరాబాదు విశాఖపట్నం మధ్య కూడా ఒక గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించారు అదే సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ప్రారంభించిన తేదీ వచ్చేసి అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఎనిమిదో సంవత్సరము సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య ప్రారంభించారు విశాఖపట్నము సికింద్రాబాదు మధ్య ఏమో అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రారంభించారు మొదట్లో ఈ ట్రైన్ కేవలము వారానికి మూడు సార్లు మాత్రమే తిరుగుతుండేది అప్పట్లో ఈ ట్రైన్కి ఒకరేకు మాత్రమే ఉండేది అందుకనే వారానికి మూడు సార్లే తిరుగుతూ ఉండేది సికింద్రాబాద్ నుంచి ప్రతి సోమవారము బుధవారము శనివారము బయలుదేరి విశాఖపట్నం వెళ్తూ ఉండేది విశాఖపట్నం నుంచి ప్రతి మంగళవారము గురువారము శనివారము బయలుదేరుతూ ఉండేది ప్రారంభించిన కొత్తలో ఈ ట్రైన్లో త్రీ టైర్ ఏసీ కోచెస్తో పాటు ఏసీ చైర్ కార్ కోచెస్ కూడా ఉండేవి కొన్ని రోజుల పాటు ఈ రెండు రకాల కోచెస్తో ఈ ట్రైన్ నడిచింది కానీ ఏసీ చైర్ కార్ కోచెస్లో నైట్ టైం ప్రయాణించడం అంత సౌకర్యవంతంగా ఉండదు కదా సో కొన్ని రోజుల తర్వాత ఈ ఏసీ చైర్ కార్ కోచెస్ స్థానంలో త్రీ టైర్ ఏసీ కోచెస్ని వేశారు దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రైను కేవలం త్రీ టైర్ ఏసీ కోచెస్తో మాత్రమే నడుస్తుంది వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే నడిచే ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ని ఆ తర్వాత వారానికి నాలుగు రోజులు నడపడం ప్రారంభించారు అదేవిధంగా ఈ ట్రైన్కి సికింద్రాబాద్ యశ్వంత్పూర్ మధ్య తిరిగే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ని పెట్టారు రెండు వేల పదో సంవత్సరంలో సింగిల్ రేక్ మాత్రమే ఉన్న ఈ రథ్ ఎక్స్ప్రెస్కి ఇంకో రేక్ని జత చేసి వారానికి నాలుగు రోజులు తిరుగుతున్న ఈ ట్రైన్ని ప్రతిరోజు నడపటం ప్రారంభించారు రెండు వేల పదో సంవత్సరం నుంచి ప్రారంభించిన కొత్తలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య టూ సెవెన్ త్రీ నైన్ విశాఖపట్నం మధ్య టూ సెవెన్ ఫోర్ జీరో ఆ తర్వాత రెండు వేల పదిలో ఇండియన్ రైల్వేస్ నెంబరింగ్ సిస్టంలో వచ్చిన మార్పులు కారణంగా ఈ ట్రైన్ నెంబర్ ముందు ఒకటి ఆడయ్యి వన్ టూ సెవెన్ త్రీ నైన్ వన్ టూ సెవెన్ ఫోర్ జీరోగా మారింది విశాఖపట్నము సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు గోదావరి ఎక్స్ప్రెస్ తర్వాత ఈ రథ్ ఎక్స్ప్రెస్సే ముఖ్యమైన ట్రైను గోదావరి ఎక్స్ప్రెస్లో స్లీపర్ కోచెస్ మరియు ఏసీ కోచెస్ ఉంటాయి మధ్య తరగతి మరియు దిగువ తరగతి ప్రయాణికులు గోదావరి ఎక్స్ప్రెస్లో స్లీపర్ కోచెస్లో బెర్త్ దొరకకపోతే అప్పుడు గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో టికెట్స్ బుక్ చేసుకుంటారు ఎందుకంటే గోదావరి ఎక్స్ప్రెస్లో త్రీ టైర్ ఏసీ కోచెస్కి ఉండే ఫేర్ కంటే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ఉండే త్రీ టైర్ ఏసీ కోచెస్ ఫేరు చాలా తక్కువగా ఉంటుంది అందుకనే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటారు ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో త్రీ టైర్ ఏసీ ఫేర్ వచ్చేసి సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అదే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కనుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీసే దాదాపు మూడు వందల రూపాయలు తక్కువ ఉంటుంది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అందుకనే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకుంటారు ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్కి చాలా తక్కువ స్టాపులు ఉంటాయి నైటు సికింద్రాబాదు లేదా విశాఖపట్నంలో ఎక్కితే ఉదయం కల్లా గమ్యస్థానానికి చేరుకోవచ్చు ఈ ట్రైన్ని ప్రారంభించిన కొత్తలో విశాఖపట్నం తర్వాత అనకాపల్లిలోనే స్టాప్ ఉండేది ఈ ట్రైన్కి కానీ రెండు వేల సంవత్సరం నుంచి ఈ ట్రైన్కి దువ్వాడలో కూడా స్టాప్ కల్పించారు ఈ ట్రైన్కి నిడదవోలు మరియు కాజీపేటలో కూడా స్టాప్ కల్పించాలని ఆ ప్రాంతం వాళ్ళు కోరుకుంటున్నారు కానీ దీనికైతే ఆమోదం లభించలేదు ఎందుకంటే ఈ ట్రైన్ని ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి విశాఖపట్నము సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికుల కోసము ఇప్పటికే ఈ ట్రైన్కి దాదాపు పది స్టాపుల దాకా ఉన్నాయి ఇంకా ఎక్కువ స్టాపులు ఇవ్వటం కుదరదు ఎందుకంటే ఇది సూపర్ ఫాస్ట్ ట్రైను అదేవిధంగా ఏసీ ట్రైను ఇంకా ఇలాంటి ట్రైన్స్ కూడా ఎక్కువ స్టాపులు ఇస్తే ఇంకా ఇది కూడా పాసింజర్ ట్రైన్ లాగా అయిపోతుంది ఆయన కాజీపేట వాళ్ళకి దగ్గరలో వరంగల్లో స్టాప్ ఉంది సో వాళ్ళు వరంగల్ వెళ్ళి ట్రైన్ ఎక్కొచ్చు అదేవిధంగా నిడదవోలు వాళ్ళు రాజమండ్రి వెళ్ళి ట్రైన్ ఎక్కొచ్చు ఎందుకంటే నిడదవోలు నుంచి రాజమండ్రికి కేవలం ఇరవై రెండు కిలోమీటర్లే లేదా తాడేపల్లిగూడెంలో అయినా ట్రైన్ ఎక్కొచ్చు ఇప్పుడు ఈ కాజీపేట నిడదవోల్కి స్టాప్ ఇస్తే ఇంకా మరికొన్ని ప్రాంతాల వాళ్ళు డిమాండ్ చేస్తారు మాకు కూడా స్టాప్ ఇవ్వండి అని సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య తిరుగుతున్న ఈ ట్రైన్ని విజయనగరము లేదా శ్రీకాకుళం వరకు పొడిగించాలని ఒక డిమాండ్ ఉంది ఈ పొడిగింపుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ వాళ్ళ నుంచి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వాళ్ళు మాత్రము శ్రీకాకుళము విజయనగరంలో ఈ ట్రైన్ నిలిపి ఉంచడానికి ప్లేస్ ఉండదు సో అందుకని చెప్పి ఈ ట్రైన్ని కుర్దా రోడ్డు జంక్షన్ వరకు పొడిగిస్తామని ప్రపోజల్ పెట్టారు కానీ ఆ ప్రపోజల్ని విశాఖపట్నం వాసులు వ్యతిరేకించారు ఎందుకంటే ఇప్పటికే చాలా రైళ్లు విశాఖపట్నంలో బయలుదేరేవి భువనేశ్వర్ వరకు పొడిగించేశారని ఇక ఈ ట్రైన్ కూడా ఒడిశాకి తీసుకెళ్ళిపోవడానికి మేము ఒప్పుకోమని వాళ్ళు నిరసన తెలిపారు దానివల్ల ఈ ప్రపోజల్ని పక్కన పెట్టేసి కేవలం సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తిప్పుతున్నారు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ట్రైన్ని లింగంపల్లి నుంచి ప్రారంభించాలని ఒక ప్రపోజల్ ఉంది కానీ ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ అంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతుంది ఈ ట్రైన్ లింగంపల్లి వరకు పొడిగిస్తే అప్పుడు మెయింటెనెన్స్కి ప్రాబ్లం అవుతుంది అదే ఈ మెయింటెనెన్స్ చేయటము విశాఖపట్నం స్టేషన్లో పెడితే సో అప్పుడు లింగంపల్లి వరకు పొడిగించడానికి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అప్పటికైనా కూడా లింగంపల్లిలో ఈ ట్రైన్ నిలిపి ఉంచడానికి ఈ స్టేబుల్ లైన్స్ అనేవి ఖాళీగా ఉండాలి ఒకవేళ అవి ఖాళీ లేకపోయినా కూడా మెయింటెనెన్స్ విశాఖపట్నానికి షిఫ్ట్ చేసినా కూడా లింగంపల్లి వరకు పొడిగించడం కుదరదు కానీ లింగంపల్లి వరకు పొడిగిస్తే చాలామంది ప్రయాణికులకి ఈ ట్రాఫిక్లో ఇబ్బందులు పడి సికింద్రాబాద్ చేరుకోవాల్సిన అవసరం లేకుండా లింగంపల్లి లేదా బేగంపేటలో ఈ ట్రైన్ని ఎక్కొచ్చు ఇంకా ఈ ట్రైన్కి సంబంధించి ప్రస్తుత వివరాల్లోకి వస్తే ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫోర్ జీరో సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైను సికింద్రాబాద్లో వచ్చేసి నైటు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది విశాఖపట్నం వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకి చేరుకుంటుంది ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ నైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ విశాఖపట్నంలో నైట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది సికింద్రాబాద్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి చేరుకుంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్ వచ్చేసి అరవై కిలోమీటర్లు ఆగే స్టాపులు వచ్చేసి మొత్తం పది ఉన్నాయి ఇంకా ప్రయాణించే సమయం విషయానికి వస్తే సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య ఈ ట్రైను పదకొండు గంటల పది నిమిషాలు ప్రయాణిస్తుంది అదే విశాఖపట్నము సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైను పదకొండు గంటల నలభై నిమిషాలు ప్రయాణిస్తుంది ఈ ట్రైను ప్రతిరోజు నడుస్తుంది ఈ ట్రైన్లో మొత్తము ఇరవై కోచెస్ ఉన్నాయి వాటిలో రెండు జనరేటర్ కార్స్ మిగతావన్నీ త్రీ టైర్ ఏసీ గరీబ్ రథ్ కోచెస్ ఈ కోచెస్ అన్నీ ఐసీఎఫ్ కోచెస్ ఇంకా ఈ కోచెస్కి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే ఈ కోచెస్లో సైడ్ అప్పరు సైడ్ లోయర్తో పాటు సైడ్ మిడిల్ బెర్త్ కూడా ఉంటుంది కొన్ని నెలల క్రితము ఇండియాలో ఉన్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నిటి హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్తో రీప్లేస్ చేస్తాము అని ఒక న్యూస్ బయటికి వచ్చింది ఇలా హంసఫర్ ఎక్స్ప్రెస్ కోచెస్తో ఈ ట్రైన్స్ని రీప్లేస్ చేసిన తర్వాత ఇంకా ఈ ట్రైన్స్లో ఈ తక్కువ ఫేర్ అనేది ఉండదు నార్మల్గా హంసఫర్ ఎక్స్ప్రెస్ కోచెస్లో ఎంత ఫేరు ఉంటుందో అంత ఫేరే ఉంటుంది ఈ న్యూస్ వచ్చినప్పుడు చాలామంది ఈ ప్రపోజల్ని వ్యతిరేకించారు కానీ ఇది అఫీషియల్ న్యూసో కాదో మాత్రం తెలియదు కానీ ఆ తర్వాత రైల్వేస్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఇలా ఏమీ హంసఫర్ కోచెస్తో రీప్లేస్ చేయటం లేదు గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ యధావిధిగా నడుస్తాయి అని విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడిన తర్వాత కూడా ఈ ట్రైన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే ఉంటుంది ఇంకా ఈ ట్రైన్ యొక్క లోకో విషయానికి వస్తే ఈ ట్రైన్ ప్రయాణించే మార్గం అంతా విద్యుదీకరణ జరిగి ఉండటం వల్ల ఈ ట్రైన్ విశాఖపట్నము సికింద్రాబాద్ మధ్య విద్యుత్ లోకోతో నడుస్తుంది ఎక్కువగా వ్యాప్ సెవెను లేదా వ్యాప్ ఫోర్ లోకోతో నడుస్తుంది ఈ ట్రైన్కి మొత్తము టూ రేక్స్ ఉన్నాయి ఈ వేరే ఏ ట్రైన్తో రేక్ షేరింగ్ లేదు ఈ రేక్స్ మెయింటెనెన్స్ అంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతుంది ఇంకా ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఈ క్యాటరింగ్ సౌకర్యం అయితే ఉంది ఇంకా ఈ ట్రైన్ ఆగే స్టాపుల విషయానికి వస్తే విశాఖపట్నంలో బయలుదేరే ఈ ట్రైన్ దువ్వాడ అనకాపల్లి తుని సామర్లకోట రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ ఖమ్మం వరంగల్ సికింద్రాబాద్ స్టేషన్స్లో ఆగుతుంది విజయవాడ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్కి లోకో రివర్సల్ ఉంటుంది ఇవి సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య తిరుగుతున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన విషయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా తెలియచేయండి మీరు టెక్ చేతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి